पाड़ेरु गिरिजन संघमाद्रलो चेलो आईटीडीए कार्यक्रम विजयवंतंगा कोनसागिंदी। पाड़ेरु आईटीडीए नु गिरिजनुलु मुट्टडिंचारु। प्रभुत्व अधिकारिक वेबसाइट नुंडी एसटी वाल्मीकि एसटी भगत गौड़ कुलालु तोलगिंचडं पट्ल आंदोलन गुरयार गिरिजनुलु चेलो आईटीडीए मुट्टडि कार्यक्रम निर्वहिंचारु। स्थानिक प्रभुत्व जूनियर कलाशाल मैदानं नुंडी भारी एत्तुन गिरिजन प्रजलु र्यालीगा पाड़ेरु आईटीडीएकु चेरुकुन्नारु। पोलीसुलु आईटीडीए गेट्लु मूसिवेयडंतो गेट दाटि तीसुकुनि लोपलिकि वेल्लडानिकि प्रयत्निंचारु। अयिते गिरिजन संघं पेद्दलु कलगचेसुकुनि गिरिजन संघं राष्ट्र प्रधान कार्यदर्शी पी अप्पल नर्स मात्लाडुतू गिरिजनुलनु प्रभुत्वालु चिन्नचूपु चूस्तुन्नायनि विवरिंचारु। సగ గిరిజన ప్రాంతంలో గిరిజన ఉపతగలైన వాల్మీకి భగత గౌడ తొలగించడని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం। ప్రభుత్వ ఆఫీషియల్ వెబ్‌సైట్ నుంచి తొలగించడం అంటే ఆదివాసులకు ఆత్మభూమిని దెబ్బతీయడమే। అందుకే మేము అట్రాసిటీ కేసు పెట్టాలని చెప్పి ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం। గత 4-5 నెలల నుంచి గిరిజనుల ఒక ఆగ్రహాన్ని ప్రభుత్వం పట్టించుకోవట్లేదు। గిరిజనుల ఒక సహనాన్ని పరీక్షించొద్దని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నాం। ఈరోజు ఐటిడి ముట్టడిలు వస్తే అధికారులు చెప్తున్నారు ఎవరి మీద కేసు పెట్టాలని అడుగుతున్నారు। మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం A1 ముద్దేగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని పెట్టాలని, A2 గా గిరిజన సంక్షేమ శాఖ మంత్రిని పెట్టాలని, A3 A4 A5 గా గిరిజన సంక్షేమ శాఖ అధికారులు పంచాయతీ అధికారుల మీద కేసు పెట్టి గిరిజనులకు న్యాయం చేయాలని చెప్పి మేము కోరుతున్నాం। ఇది తరచుగా గిరిజనుల పట్ల ఒక నిర్లక్ష్యత ధోరణితో ప్రవర్తిస్తున్నారు, ఇది సరైనది కాదని చెప్పి మేము ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నాం। తక్షణమే చర్యగాని తీసుకోకపోతే రాబోయే నా పేరు కొండ తౌడన్న, గిరిజన ఉద్యోగుల సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్। ఈరోజు ఆదివాసులకు అన్యాయం అనేది జరుగుతుంది। వాల్మీకి ముందు వెబ్‌సైట్ నుంచి తొలగించడం జరిగింది, అలాగే భగత కమ్యూనిటీని తొలగించడం జరిగింది, ఇప్పుడేమో గౌడ్ తెగని కూడా తొలగించడం అనేది జరిగింది। ఇది గత 4 నెలల నుంచి ఈ డ్రామ నడుస్తుంది। ఇక్కడ ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులు గాని ఇక్కడ ఉన్నటువంటి అధికారులు గాని దీని సరైనటువంటి చర్యలు తీసుకోవడం లేదు। మేము అనేక దఫాలుగా ప్రజలతో ఆందోళనలు అనేవి చేయడం అనేది జరిగింది। ఇక్కడే కాదు, విశాఖపట్నంలో కూడా అలాగే అమరావతిలో కూడా అధికారుల్ని కలిసి మేము అర్జీలు ఇవ్వడం అనేది జరిగింది। అయినా గాని అది తాత్కాలికంగా పునరుద్ధరిస్తున్నారు తప్పించి ఎవరైతే ఈ చర్యలకు పాల్పడ్డారో వాళ్ళని మాత్రం శిక్షించడం లేదు। మా డిమాండ్ ఇప్పుడు ఎవరైతే ఈ వెబ్‌సైట్ నుంచి ఈ తెగల్ని తొలగించి గిరిజనుల్ని ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళని ఎస్ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి శిక్షించాలని చెప్పి మేము ప్రధానంగా ఈ డిమాండ్ చేస్తున్నాం। ఈరోజు ప్రభుత్వం ఏదైతే గిరిజనులు ఐక్యంగా 107 కానీ జీవో నంబర్ 3 కానీ ఈ సమస్యలు కర్నూలు జిల్లా ఆదోని బీజేవై